ఉమ్మడి మెదక్ జిల్లాలో గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు వాగులు పొంగి పొడుతున్నాయి భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి రైతులు పండించిన పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది ఖరీఫ్ సీజన్లో ప్రారంభమైన దశలో నాటువేశారు అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నాట్లు వేసిన పంటలు దెబ్బతిని నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖరీఫ్ సీజన్లో పత్తి పెసర మినుములు మొక్కజొన్న తదితర పంటలు నీట మునిగి రైతులు ఆవేదన చెందుతున్నారు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు చెరువులు అన్ని పొంగి పొందుతున్నటువంటి పరిస్థితి రైతులు పంట లేసినప్పటి నుంచి వర్ణదేవుడు ఎప్పుడెప్పుడు కరణిస్తాడని ఎదురు చూస్తున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క గత పది రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో రైతులు మాత్రం పంట నష్టపోతున్నాయన్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది అయితే మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఇరిగిపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం పంట అయితే ఈ యొక్క వర్షము పడడం వలన పంటలకు ఏమైనా నష్టమా లేదా అయితే ఒక ఐదు ఎకరాలు వేసాము ఐదు ఎకరాలు వేస్తే ఎకరాకు ఒక ముప్పై వేల ఖర్చు వచ్చింది ఇప్పుడు నాలుగు సార్లు వేసారు రెండు సార్లు వేసినాం రెండు సార్లు మునిగిపోయింది నష్టమైంది ఇప్పుడు ఆ రైతుల ఇప్పుడు మళ్ళా చేసి పెడదామంటే ఒక ఒక ఒకప్పు పైసా లేదు మళ్ళీ ఏడికి వెళ్ళి తెచ్చి పెట్టడానికి ఏమీ లేదు చేత ఎక్కడ అక్కడనే అయిపోయింది రైతుల ఇంకొంతమంది ఇంకొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు వాటిని అయితే తెలుసుకున్నాము మేము మేము రెండేకరాల పత్తి చేసినాం సార్ ఇప్పటివరకు దానికి పెట్టిన పెట్టుబడి ఇరవై ఇరవై ఐదు వేల పెట్టుబడి వచ్చింది ఏమి ఇప్పటివరకు మొత్తం చెట్లు మొత్తం చనిపోతున్నాయి ఏమీ అందులో బతుకు అనేది లేదు ఎందుకు నీరు నిరుపటేష్ పోతున్నాయి అవి ఏమవుతుందో తెలుస్తలేదు ఇప్పటివరకు పంట కానీ అలాగే మొక్కజొన్న కాని అలాంటి రైతులు మాత్రము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మీకు ఏ విధంగా లేదు ఈ వారం పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు దాదాపు మనం చూస్తున్నాం ఇక్కడనే నీట మునిగినటువంటి దాదాపు ఒక ఐదు ఎకరాల వరి పొలం అలాగే ముందుకెళ్తే పత్తి పత్తి వేసుకున్నటువంటి రైతులు కూడా దాదాపు సకాలం వర్షాలు బాగా పడుతున్నాయని ఎంతో ఫస్ట్ ఆశగా మురిసిర్రు ఆ వర్షం ఎక్కువ కావడం వలన పూర్తి స్థాయి లోపల పంట మొత్తం నష్టమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది దాదాపు ఒక ఎకరానికి ఒక రైతుకు మినిమం ఖర్చు చేసుకుంటే గిట ఒక ఎకరానికి ఒక ముప్పై వేల రూపాయల వరకు దాదాపు ఖర్చు వస్తూ ఉంది కనుక ప్రభుత్వం దీన్ని వెంటనే దీనిపై చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు ప్రతి రైతు నష్టపోయిన రైతును గుర్తించి వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అయితే ఇంకొంతమంది రైతులు ఉన్నారు చెప్పే మీరు ఏ పంట వేసిర్రు ఎంతవరకు మీకు లాగుడు ఎంత పెట్టిర్రు ఎనిమిది నుంచి పది ఎకరాల వరకు నాటు వేసినాం సార్ ఆ నాటు అనేది మొత్తం మునిగిపోయింది మునిగిపోయి ఏమైందంటే మొత్తం పంట అన్నది మొత్తం పాడైపోయింది పా అది కూడా కౌలుకు పెట్టుకున్నాం మాది సొంతది కాదు కౌలు కౌలు పట్టుకున్న భూమి ఆ కౌలు నష్టమే ఇప్పుడు పెట్టుబడి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు అయింది దాదాపు ఎకరానికి మొత్తము ఎనిమిది ఎకరాలు మొత్తం పంట నష్టమైంది సార్ మొత్తం ఇప్పుడైతే మొత్తం మునిగి నీట ఉంది మొత్తము నూట మొత్తం ఏమి చేతికి రాని పరిస్థితి ఉంది మొత్తం ప్రభుత్వం ఏదైనా ఏం చేసినా ఆదుకోవాలి ఇది చూస్తు మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నీట మునిగినటువంటి ఎనిమిది ఎకరాల పొలము పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది అయితే దీనిపైన ఈ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎకరానికి కనీసం ఇరవై నుంచి ముప్పై వేల పెట్టుబడి పెట్టి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ ఈ గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితే నెలకొందనేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి మాకు కనీస నష్టపరిహారాన్ని అయితే చెల్లించాలనేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీకాంత్ రాము స్వతంత్ర టీవీ సంగారెడ్డి నుంచి